कार्यक्रम प्रारंभ जी राजन सर्पंच रमेश अध्यक्ष जो कार्यक्रम की ना तो विशिष्ट अतिथि पागो जीटीसी अजय कुमार गारे विधा डी श्रीनिवास गार स्थाक सी अदे विधा एमपीटीसी विश्वपति नायक गारजी एंपीपी अदे विधा प्रस्तुत टीआरएस पार्टी मंडल अध्यक्ष तमड़ कुमार गौड़ गारजी मार्केट वैस चैरम नामल बुच्चय गार अदे विधा महिला प्रतिनिधि अन्नी कार्यक्रम में पागंट महिला आदर्श निबड सुनीता गार मल अध्यक्षरा अदे विधा राजेन्द्र नायक गार इतर पेदल पेर्पन तरह यापलगड तंड सर्पंच पेर इन सक्रु जमकू सक्रु उप सर्पंच गार वार्ड मेबर की माँ वारल रमेश गार अंदर की पेर पेरना यमनकोद अंदर की पेर पेरना हृदयपूर्वक नमस्कार बाधल पड़ती मरी दातलू मुंदुकोच्ची वारु मरी त्यागम चेयडं वल्लने मनम रोड पोसुकोवडं जरुगुतुंदि पेद्दलु निर्णयिंचि ई पनि जरिगेदानिकि चूडाल्सिंदिगा कोरुकुंटू ई कार्यक्रमंलो मल्ला त्वरलोने मल्ली कूडा वस्तुंटानु एंदुकोसमंटे नेनु यापलगड्ड तंडनु దత్తత తీసుకోవడం జరిగింది సో అక్కడ పోయి చూసిన పరిస్థితులను బట్టి సో తప్పకుండా మాట్లాడుకు వస్తాను వారానికో 10 రోజులకో ఇది పెద్ద చెరువు మనకు ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపురం తర్వాత పెద్ద చెరువుగా పేరున్నది గబ్బడ చెరువుకు ఈ రోజు మరి లాంఛనంగా దాదాపు 21,000 చేప పిల్లల్ని వేసి మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక సర్పంచ్ రాజు గారికి స్థానిక ఎంపీటిసి శిరీష సురేష్ గారికి అదే విధంగా నాతో పాటు విశిష్ట అతిథులుగా వచ్చిన జెడ్పీటిసి అజయ్ కుమార్ గారికి అదే విధంగా మాజీ మండల అధ్యక్షుడు ప్రస్తుత టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుమార్ గౌడ్ గారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాజీ నామల బుచ్చన గారికి అదే విధంగా మరి ఈ రోజు గొప్పగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా శ్రీపతి ముదిరాజులందరికీ ఈ రోజు ముదిరాజుల ఆత్మ గౌరవం కోసం ఎప్పటికప్పుడు పని చేస్తున్న శ్రీపతి గారికి అందరూ సపోర్ట్ కొట్టాలి అదే విధంగా ఈ దాంట్లో గణపురం నియోజకవర్గంలో దాదాపు జనగాం పరిధిలో 276 చెర్లు కుంటలు ఉన్నాయి అదే విధంగా ధర్మసాగర్ వేలేరు మండలాల్లో ఒక 140 దాదాపు 400 చెరువులు కుంటలల్లో వీటితో పాటు ఎక్కడ లేనన్ని రిజర్వాయర్లు గణపూర్లోనే ఉన్నాయి ధర్మసాగర్ రిజర్వాయర్ స్టేషన్ గణపూర్ రిజర్వాయర్ గండిరామారం రిజర్వాయర్ అశ్వరాపల్లి రిజర్వాయర్ నవాపేట రిజర్వాయర్ ఉప్పుగల్లు రిజర్వాయర్ ఇవన్నిట్లా కూడా ఈ రోజు మనం గొప్పగా చేప పిల్లలేసే కార్యక్రమం ఉన్నది ఎక్కడైతే నీళ్ళు ఎక్కడ ఉంటే చేపలు ఎక్కువ ఇవాల మొత్తము కిందికి పోతే పాలకుర్తి పక్కకు పోతే ఆలేరు
పైకి పోతే సిద్ధిపేట, అటు పోతే ఉష్ణాబాదు, కిందికి పోతే వరంగల్ వెస్ట్. అన్నిటికంటే నీళ్ళు ఎక్కువ ఉన్న నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. ఎందుకంటే రిజర్వాయర్లు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది నా పూర్వజన్మ సుకృతం. ఈరోజు ధర్మసారు రిజర్వాయర్లకు నీళ్లు కావాలంటే నేను కొబ్బరికాయ కొట్టాలి, గంగమ్మ తల్లికి సీర పెట్టాలి, కుంకుమ వేయాలి, సీర జాకెట్ వదిలిపెడితే ఆమె చల్లగా ఉంటుంది, ధర్మసార్లు పడతాయి నీళ్లు. ధర్మసార నుంచి వెళ్ళి మళ్ళీ నీళ్లు గన్పూర్కి రావాలంటే మళ్ళీ అక్కడ నాతో కొబ్బరికాయ కొట్టిస్తాడు. అక్కడి నుంచి వెళ్ళి అశ్వరాపల్లి పైపు ద్వారా పొయ్యంగానే మళ్ళీ కొట్టిస్తాడు. మళ్ళీ నీళ్లు తూములకి వెళ్ళి బయట తీయాలంటే మళ్ళీ కొబ్బరికాయ కొట్టం. ఎంత అదృష్టం అంటే నిజంగా పూర్వజన్మ సుకృతం అంటే ఇన్ని నీళ్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినాక పనులు నీళ్ళు వచ్చడం మొదలైనవి. కేసీఆర్ గారు వచ్చినాక చెర్లు కుంటలు నిండడానికి ఇంతకుముందు కోరాను అంటే ఎట్లా వీలైతే అట్లా చెర్లు నింపుకోండి అని చెప్పిన మాట కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా కేసీఆర్ అన్నారు. సో ఆనాటి నుండి మొదలుకొని ఈ రోజు వరకు దాదాపు ఇక్కడ చేప పిల్లలు మరి 1,36,00,000 జనగాం జిల్లా పరిధిలో ఉన్న మన చెర్లు కుంటలకు చేప పిల్లలు ఇస్తున్నాం. అదేవిధంగా జనగాం జిల్లా అవుతుందా, మరి నేను అదే చెప్తాను కదా, జనగాం జిల్లా పరిధిలో గన్పూర్ కాన్స్టిట్యూన్సీ అంటే 5 మండలాలు వస్తాయి. ఈ 5 మండలాలకు గాను 1,36,00,000, ధర్మసార్ వేలేరు మండలంలో దాదాపు 1,70,00,000 మొత్తం కలిసి తక్కువ 2 కోట్ల చేప పిల్లలు ఒక గణపురం నియోజకవర్గానికి అందరు చప్పట్లు కొట్టాలి. అవి పెరిగి పెద్దగా అయితే ఎన్ని కోట్ల పైసలు అయితే మీరు లెక్కేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చేప పిల్లలకు 45 పైసలు మనం ఇచ్చే చేప పిల్లలు. దీంట్లో కొన్ని చనిపోతాయి మనందరూ కూడా తెలుసు. బొమ్మ పిల్లలు కనుకోండి అంటే పిల్లల్ని కూడా తినేసినా తినేస్తాయి, అట్లా కూడా కొన్ని పోతాయి, కొన్ని చనిపోతాయి. అనేక రకాలు పోయినా కూడా ఇప్పుడు 45 పైసలతో వేసేదాన్ని యావరేజ్గా ప్రభుత్వ లెక్క ప్రకారం ఒక్కొక్క చేపకు 120 రూపాయలు చొప్పునిగా, అంతకంటే తక్కువ కాదు. ఇప్పుడు వేసేది ఇప్పుడు ఎక్కడ కూడా సగం సేర్లు లేవు, పావు సేర్ల నీళ్ళు లేవు, మొత్తం కూడా ఎక్కడ మట్టి తిరిగేది కాదు, మొత్తం కూడా ఇప్పటికే అలుగు పోస్తున్నాయి సేర్లు. అందరు చప్పట్లు కొట్టాలి. ఇంత పెద్ద మంచి వాతావరణం, కేసీఆర్ గారు చేసిన యాగమో ఏదో కాలు పెట్టిన అడుగుపెట్టిన మాయమో తెలియదు కానీ ఈరోజు గొప్పగా కాలం అయ్యి చెరువు కుంటలన్నీ కూడా నిండిపోయినాయి. సో ఈరోజు మత్స్యకారుల పాలిటి దైవం అని ఎందుకన్నానంటే మత్స్యకారులు సహజ మరణం అయితే 2,00,000 రూపాయలు, ఏదైనా ప్రమాదవశాత్తు చేపలు పడుతూ చనిపోయేది ఉంటే 6,00,000 రూపాయలు, వారందరు కలిసి మా కమ్యూనిటీ వాళ్ళు కావాలంటే 10,00,000 రూపాయలు, 1,00,000 నేను మిగతాది గవర్నమెంట్ ఇస్తుంది, 10,00,000 రూపాయలు. వాళ్ళు గుడి కట్టుకుని పెద్దమ్మ తల్లి గుడి కట్టుకుంటా అంటే 50% సబ్సిడీ, అంటే 55 లక్షలు వాళ్ళు పెట్టుకుంటే 5 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. ఇది బోను 75 పైసల సబ్సిడీతోటి, అంటే 70% అయితే మొఫేళ్ళు మనం పట్టిన చేపలు అమ్ముకోవడానికి సైకిల్ మోటార్లు, తర్వాత ట్రాలీలు, ఆటో ట్రాలీలు, డీసీఎంలు, ఇవాళ ఎక్కడ బ్లూ కలర్ అవ్వబడితే నీలం రంగు బండ్లు అవ్వబడ్డాయంటే అది ముదిరాలేదు అని చెప్పేసే విధంగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకే సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయలతోటి అందరికీ వాహనాలు సమకూర్చడం జరిగింది. ఇక నువ్వు రాసి పెట్టుకో, నా బూతో నా భవిష్యత్తు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రులు ఇయ్యలే, ఇక ముందు మళ్ళీ వాళ్ళని వచ్చినప్పుడు ఇస్తారని ఆశ లేదు. కానీ ఉన్నంతసేపు చెరువులను కుంటలను మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతులు చేయడం వల్లే ఒక్క చెరువు కుంట తెగలే. ఇంతకాలమైనందుకు మొత్తము ఎన్నో చెర్లు కుంటలు దిగిపోయేది కాలం 2004లో కానీ 2014లో కానీ ఎన్ని చెర్లు కుంటలు దిగిపోయినాయి మనందరూ కూడా తెలుసు. ఇవాళ ఎవ్వరు కూడా చెరువుల కుంటలు తెగిపోలేదంటే కారణం ఏంటంటే మిషన్ కాకతీయ కింద దాదాపు 45,000 చెర్లను 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని చెర్లను కుంటలను మరమ్మతు చేయడం జరిగింది. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు మనకు ఈ ఊరికి సంబంధించిన విషయానికి వస్తే ఈ ఊరు నన్ను ఎప్పుడు కడుపులో పెట్టుకొని చూసింది. వరుసగా నేను 4 సార్లు గెలిస్తే ఎప్పుడు నాకు మెజార్టీ ఇచ్చిన ఊరు ఇక్కడ సర్పంచ్కో ఎంపీటీస్కో మిగతా ఎలక్షన్లు గెలిస్తే వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి. నన్ను మాత్రం కడుపులో పెట్టుకొని చూసి ఎప్పుడు మాత్రం నాకు మాత్రం అన్ని కులాలలో నా సొంత ఆత్మబంధువు లెక్క నన్ను ఎప్పుడు తీసుకురావడం జరిగింది, నన్ను గెలిపించడం జరిగింది. 4 సార్లు వరుసగా ఇక్కడ మెజార్టీనే నాకు. సో తప్పకుండా ఈ ఊరు రుణం తీర్చుకోవడానికి 2-3 అప్పు పడ్డా. ఒకటి డబుల్ బెడ్రూమ్లు నాకు ఇప్పుడు 1,000 వచ్చి ఉన్నాయి డబుల్ బెడ్రూమ్. అప్పుడు ఇద్దామంటే ప్రభుత్వ స్థలం ఎక్కడ కూడా లేదు, అంటే ప్రభుత్వ స్థలం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే ఇప్పుడు కోమాల దగ్గర కావచ్చు, కిలాషాపూర్ దగ్గర కావచ్చు,
మనం పక్కనే ఉన్న కంచనంపల్లి దగ్గర కావచ్చు ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉన్నదో అక్కడ ఇళ్ళు ఇచ్చిన నేను సరే కొన్ని కట్టుకున్నారు కొన్ని కట్టలేదు కానీ ఇప్పుడు మీకు ఒక అదృష్టం ఏంటంటే మన ఇంటి అడుగు జాడలో మనం ఇల్లు కట్టుకోవచ్చు మన పెరడు కానీ పెంకిలు కానీ గుడిసె కానీ గుణె కానీ కొందరేమో ఇవన్నీ ఏమో పాత ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి కొత్త వాళ్ళు అందరం అటు రోడ్డుకి వెళ్ళిపోయినా అక్కడ ఇళ్ళు చూస్తే ముద్దుగున్నాయి ఇక్కడ వస్తే ఇంకా గూనె పెంకలే ఉన్నాయి ఇంట్లో మరి ముసలి తల్లిదండ్రులు ఇక్కడ ఉంటాలా కొడుకులు అడ్డుపోయినా లేకపోతే అక్కడిక్కడ వాళ్ళే ఉంటుందో తెలియదు కానీ తప్పకుండా ఈ ఊరికి ఎక్కడ 25-30 ఇచ్చినా గబ్బెట మీద ఉన్న ప్రేమతోటి 50 ఇండ్లు నేను మంజూరు చేస్తాను. రేపు ప్రభుత్వ నిబంధనలు ఎప్పుడైతే వస్తాయో ఆ ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎలిజిబిలిటీ ఇండ్లు ఇచ్చే బాధ్యత నా చేతిలో ఉంటుంది. ఇండ్ల సెలెక్షన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది. అంటే ఇంతకుముందు విఆర్ఓ ఉండే ఇప్పుడు విఆర్ఓ లేడు. కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఒకటికి 10 సార్లు వాళ్ళను చెక్ చేసి ఇల్లు లేని నిరుపేదలకే ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. పక్కా ఇళ్ల కార్యక్రమం 5,04,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ఇంటికి సంబంధించి. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ రావాలి. ఏ రకంగా ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లెఫ్ట్ ఓవర్ 171 జీవో అని 5-6 సార్లు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇచ్చినప్పుడల్లా కొన్నూర్లు తీసుకునేది ఆ కొన్నీళ్ళకి వచ్చేది ఇల్లు. ఇప్పుడు కూడా అట్లా తీసుకుంటారా? లేదు, ఎమ్మెల్యే గారు ఏ ఊరికి వెళ్ళాలనుకుంటే ఆ ఊరికే ఈ 1,000 ఇండ్లు ఇవ్వాల్సి వస్తుందా అని చెప్పేసి కొన్ని కొన్ని ఊర్లు ప్రతి మండలంలో 2-3 ఊర్లు అట్లా తీసుకొని అట్లే మనీ ఇవ్వాల్సి వస్తుందని ఇంకా గైడ్ లైన్స్ వచ్చేది ఉన్నది. అందుకే నేను నిబంధనకు అనుగుణంగా రేపు మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నాకు వచ్చిన 1,000 ఇండ్ల నుంచి వెళ్ళి తప్పకుండా ఈ వేరు మీద ఉన్న మక్కువతోటి ఈ కార్యక్రమం చేస్తాం. తరపల్లి మండలం, రఘునాథ్పల్లి మండలంలో, రఘునాథ్పల్లి మండల కేంద్రంలో దాదాపు 90,000 చేప పిల్లలు, అదేవిధంగా గబ్బెట గ్రామంలో 3,60,000 అంచనాతో ఈరోజు చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా భారీ వర్షాల వల్ల కుసుంబాయి తండ నుంచి వెళ్ళి యాపలగడ్డ తండకు పూర్తి రవాణా సౌకర్యం లేకుండా అయిపోయింది. దానికోసము వారు పడుతున్న బాధలను అర్థం చేసుకొని వ్యక్తిగతంగా మరి ఈరోజు 50,000 రూపాయలు రోడ్డు సౌకర్యం కోసము వారికి మరి స్వయంగా నా చేతులారా నా సొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత 4,95,000 రూపాయలతోటి టెంపరీ మరమ్మతుల కోసం కలెక్టర్ గారికి ఎస్టిమేషన్ కాపీ పంపించడం జరిగింది. అది మంజూరు కావాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు ముందు మట్టి రోడ్డు కోసం అని చెప్పేసి వారికి సాయం చేయడం జరిగింది. ఈ 3 కార్యక్రమాల్లో ఈరోజు మరి పాల్గొని గబ్బెట్లో ఈరోజు మత్స్యకారులు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి శిరీష సురేష్ గారు అధ్యక్షత వహించే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నాతో పాటు అజయ్ కుమార్ జెడ్పీటీసీ గారు, ఎక్సీ ఎంపీపీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుమార్ గౌడ్ గారు, నాదీ మార్కెట్ వైస్ చైర్మన్ నామల పుచ్చయ్య గారు, సునీత గారు, అదేవిధంగా జనార్దన్ గారు, రవి గారు, కుమార్ గారు, రవికుమార్ గారు, భాస్కర్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు మా వారాలు అందరూ. ఈరోజు నిజంగా భారతదేశ చరిత్రలో మత్స్యశాఖకు మత్స్య కార్మికులకు ఎక్కడ లేని ప్రోత్సాహము మన తెలంగాణ రాష్ట్రంలో వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. దాదాపు 90 కోట్ల చేప పిల్లలను ఈ సంవత్సరం విడుదల చేయాలన్న అంచనాలో భాగంగా ఒక గణపురం నియోజకవర్గానికే 2 కోట్ల పైచిలుకు, దాదాపు జనగాం జిల్లా పరిధిలో ఉన్న 5 మండలాల్లో 1,36,00,000 చేప పిల్లలకు మరి ఈరోజు మనము వేయడం ప్రారంభించడం జరిగింది. ఒక చేప పిల్లలు ఇవ్వడం కాకుండా వాటి రక్షణ కోసం దాన కార్యక్రమాలు, అవి పెరిగి పెద్దగైన తర్వాత అమ్ముకోవడానికి వాహనాలు సమకూర్చి దాదాపు 75% సబ్సిడీ కొన్ని, 50% సబ్సిడీ కొన్ని వాటి కింద వాహనాలు సమకూర్చడం, ప్రతి మండల కేంద్రంలో చేపల విక్రయ కేంద్రాల కోసము నిధులను మంజూరు చేసే కార్యక్రమం, వాళ్ళ ఆరాధ్య దైవమైన మరి పెద్దమ్మ తల్లి కోసము 50% గుడి నిర్మాణము, అదేవిధంగా వారికి కమ్యూనిటీ హాల్ కోసము 10,00,000 రూపాయలతోటి సిడిఎఫ్ నుంచి వెళ్ళి మరి నేను 1,00,000 రూపాయలు ఇస్తే ప్రభుత్వం ద్వారా 9,00,000 రూపాయలు, మత్స్య కార్మిక సభ్యులుగా ఉన్న వాళ్ళందరికీ సహజ మరణం ఉన్నా కూడా 2,00,000 రూపాయలు, చేపలు పడుతూ చనిపోయేది ఉంటే ఎక్కడ లేని విధంగా 6,00,000 రూపాయలు వారికి మరి ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా వాటితో పాటు పిల్లలు మంచిగా కష్టపడి చదువుకోవాలనే ఉద్దేశం చూసి జ్యోతిరావు పూలే పాఠశాలలు ప్రతి నియోజకవర్గానికి 2 పాఠశాలలు,
ఐదో తరగతి నుండి కాలేజ్ చదువుల వరకు ఉచితంగా చదవడం కోసము మరి ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మత్స్యకారులు చాలా రోజుల నుంచి విద్యాపరంగా చాలా ఎన్నుకున్నారు. ఎస్సీ కమ్యూనిటీ తర్వాత అంటే ఎస్సీ కులం తర్వాత అతిపెద్ద కులము మరి మత్స్య కార్మికులకు సంబంధించిన కులం, వారికి మేలు జరగాలనే ఉద్దేశంతో వారిని దృష్టిలో పెట్టుకొని బీసీలకు ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు గురుకుల పాఠశాలను జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీటన్నిటితో పాటు అందరికీ సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీలకు మొత్తం కూడా కళ్యాణ లక్ష్మి వస్తుందంటే వీటితో అదనంగా వారికి కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా కేసీఆర్ కిట్టు, అదేవిధంగా మరి రైతులకు సంబంధించిన మన మత్స్యకారులకు భూమి ఉన్న కూడా ఎకరాకు 5,000 రూపాయల చొప్పున ఇచ్చే కార్యక్రమం ప్రతి పసలకు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు మరి మత్స్య కార్మికుల పక్షపాతిగా వారి పాలిట దేవుడిగా కేసీఆర్ ముందుకెళ్తున్నాడు. ఇలాంటి మంచి పాలనను సేవ చేస్తున్న కేసీఆర్ను మీరు అందరూ కూడా పెద్దమ్మ తల్లికి పెద్దగా పూజలు చేసి వారి ఆరోగ్యం కోసం మీరు అందరూ కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.